హాయ్ అండి, అందరికీ నమస్కారం. పాండమిక్లో మనం చాలా వరకు సినిమాలతో పాటు సిరీస్ని చూడడం కూడా అలవాటు చేసేసుకున్నాం అనమాట. అంటే ఒకప్పుడు సినిమానే లైఫ్లో ఉండేది, ఇప్పుడు సిరీస్ కూడా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఎస్, సో ఆహా అనగానే గుర్తొచ్చేది అమేజింగ్ కంటెంట్, ఆహా అనిపించే కంటెంట్ కదా. అందుకే మరొకసారి మీ అందరినీ ఆకట్టుకోవడానికి ఒక కంటెంట్ వచ్చేసింది, దాని పేరే తరగతి గది దాటి. సో మరి ఈ సిరీస్కి ఇప్పటికే అందరూ అట్రాక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ ఉన్నారండి. మరి దీని గురించి మాట్లాడడానికి ఈ తరగతి గదిలో చాలామంది ఉన్నారనమాట మన ఇంటర్వ్యూ దగ్గర. సో వాళ్ళతో మాట్లాడేద్దామా, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా. హాయ్ స్నేహల్. సో చాలాసేపటి నుంచి మాట్లాడలేదు కదా, ఇటు అటు అటు ఇటు క్వశ్చన్స్ వెళ్తున్నాయి, ఆన్సర్స్ కూడా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఓకే, కానీ నాకు ఈ హెయిర్ నచ్చింది, క్లాస్ రూమ్ లో బాగా యూజ్ అవుతుంది, చిట్స్ పెట్టుకోవడానికి, పెన్సిల్ దాచేయడానికి. ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? Unfortunately, no one gave me this idea that time. ఇలాంటివన్నీ నాకే వస్తున్నట్టున్నాయి, బట్ నా హెయిర్లో ఇలా వచ్చేస్తూ ఉంటుంది, పెట్టినా కూడా కష్టం, ఇంపాసిబుల్. సో ఎస్, స్నేహల్ పేర్లో ఉన్న క్యారెక్టరేనేమో, ఇక్కడ స్నేహమే కదా ఫుల్ ఫ్రెండ్షిప్. సో మళ్ళీ ఒకసారి ఆ స్కూల్ డేస్ ఇవన్నీ గుర్తొచ్చాయా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీరేంటి కాలేజ్లోనే కదా, టెన్త్ అయ్యి ప్లస్ వన్లోకి వెళ్ళారా? నాకనే పెద్దది. ఓ మై గాడ్, అవునా? అలా అనిపించట్లేదే, మేబీ చిన్నప్పటి నుంచి సీనియర్ అయ్యేసరికి మాకు అలా సీనియర్ లాగే కనిపిస్తున్నాడు. మీరు నన్ను సీనియర్ సీనియర్ అని చూస్తున్నారు, నేను చిన్నపిల్లలు అందరికీ ఇక్కడ. అయ్యో పాపం, ఏజ్ లో మాత్రమే, ఏజ్ లో మాత్రమే, సీనియారిటీలో కాదు. యా, సో మీది కూడా ఫుల్ లెంత్ రోల్ ఇందులో. సో కంప్లీట్గా లైక్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు యాక్టర్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించింది అండ్ ఎలా రావడం జరిగింది అసలు దీనిలోకి? సో ద హిందీ వర్జన్ ఆఫ్ ఫ్లేమ్స్ నాకు, దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్. 4-5 ఇయర్స్ అగో ఉంది అది రిలీజ్ అయినప్పటి నుంచి అది నా ఫేవరెట్. అండ్ అందులో అనూష క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్. సో వెన్ ఐ కేమ్ హియర్ అండ్ ఐ గాట్ ద సేమ్ క్యారెక్టర్, ఇట్ వాస్ వెరీ గుడ్. ఓకే, ఎవరు అప్రోచ్ అయ్యారు ఫస్ట్, లైక్ మల్లిక్ గారా లేకపోతే? నో నో, ఇట్ వాస్ మీ హూ వెంట్, ఐ వాంట్ టు డు ఇట్ వరికే. ఓకే, అవునా? ఓ, అలా కూడా జరుగుతూ ఉంటుందా? అయితే ఆడిషన్స్ అయినప్పుడు ఎవరీవన్ కేమ్? యాక్చువల్లీ ఎవరీబడీ గాట్ ఆడిషన్ అండ్ గాట్ సెలెక్టెడ్. ఓ, సో మీరు వీళ్ళని అనుకోలేదు ఆడిషన్స్ లోనే సెలెక్ట్ చేసారు? లేదు, నాట్ అట్ ఆల్, బికాజ్ అంత వచ్చిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది చాలా కూడా. రైట్, వి వాంటెడ్ చేసి చూసి ఎవరు బాగా సెట్ అవుతున్నారు, ఏ క్యారెక్టర్కి ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరి లైన్ స్కోప్ ఉంది, దేనికి దేనికి ఎవరు సెట్ అవుతున్నారు అని. సో ఎవరు బాగా మాట్లాడతారు నాన్ స్టాప్ గా, సో ఆ క్యారెక్టర్ డౌట్ లేకుండా. అవునా పాపం, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నేను క్వశ్చన్ అడగండి ఒక ఆన్సర్ కూడా రాలేదు. అదే, మీరు ఒక 5 నిమిషాలు ఫ్రెండ్ గా మాట్లాడారు అనుకోండి, ఇంకా ఇంకా మీ 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 వాయిస్ బయటికి రాదు, అంతేనా? మొత్తం తొక్కేస్తారా ఇక్కడ యాంకర్ కూడా? సో ఏంటి స్నేహల్ దీని మీద స్పందన ఏం లేదా? నో కమెంట్స్. నో కమెంట్స్. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ యూనో ఖచ్చితంగా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే అందరూ కూడా దగ్గర దగ్గర. ఈ అబ్బాయి కొంచెం అందరికంటే చిన్నంట, ఇది మెన్షన్ చేయకపోతే ఎలానో. సో యా, ఒక పిక్నిక్ లాగే ఉంటుందా? ఆఫ్ కోర్స్, క్లాస్ రూమ్ లాగే అనిపించింది. యా యా యా, వి నెవర్ గాట్ బోర్డ్. అంటే నేను ఎప్పుడు ఏమైంది బోర్డ్ చేయాలి. యా, సో ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్. మాట్లాడే వాళ్ళు బోర్ ఎక్కడ అవుతుంది కదా, ఎదుటి వాళ్ళని అడగాలి ఇప్పుడు. ఇక్కడ మేము అది మాట్లాడుతుంటే చూస్తుంటాం, అదా మ్యాటర్. ఓకే, సీనియర్ కదా, ఏమన్నా సజెషన్స్? కెమెరా ఇప్పుడు కూడా రాగానే కూర్చోగానే కెమెరా ఫేస్ చేయాలి అన్ని స్టార్ట్ అయిపోయింది. సో సిరీస్ చేసే టైంలో కూడా నువ్వు చేయట్లే. సో అలాంటి అలాంటిది ఏమన్నా నిఖిల్ దగ్గర నుంచి సజెషన్స్, హర్షిత్ దగ్గర నుంచి కానీ? ఇట్ వాస్ అ సజెషన్, ఇట్ వాస్ కమాండ్స్. ఓకే, నాయి సజెషన్స్ ఆ నాయి కమాండ్స్ ఆ, ఇద్దరిది అంతే. వామ్మో, వీళ్ళు పోట్లాడుకునేటట్టే ఉన్నారు. ఇప్పుడు 5 ఎపిసోడ్లు అయ్యాయి, ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎపిసోడ్ రన్ అవుతూ ఉంటుందేమో. ఇది కూడా ఎపిసోడ్ ఎపిసోడ్ సిరీస్ అవుట్సైడ్ ది సిరీస్ వి బోత్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్. ఇలాగే ఉండాలి. సో బయట కూడా మీరు అలాగే ఉంటారు బయట కూడా? ఇప్పుడు ఇట్లా ఉన్నామని కొంచెం మంచిగా మాట్లాడాల్సిన వస్తుంది, లేకపోతే నేనేం మాట్లాడను. సో లేకపోయినా కూడా అక్కడ ఆన్ అనమాట, ఫుల్ ఆన్, లైక్ ఆల్వేస్ టాకేటివ్. నైస్, అలా అలానే ఉండాలి, అలా లేకపోతే ఎలా కదా బోర్ కొడుతుంది కదా, వీళ్ళందరూ బోర్ అయిపోతారు ఎవరు మాట్లాడకపోతే. ఐ అగ్రీ కంప్లీట్, అందరూ సైలెంట్ ఉంటే ఎట్లా? ఓకే, సో ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ వరకు వస్తే అఫ్ కోర్స్ హిందీలో చూసి ఇష్టపడినా కూడా చేసేటప్పుడు ఇంకా కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా, ఆల్రెడీ ఒక చోట వచ్చి సూపర్ ఫేమస్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ తెలుగులో వస్తుంది. అండ్ మీరేమన్నా ఆ హిందీలో చూసిన క్యారెక్టర్కి ఇప్పటికీ ఏమన్నా కొంచెం తీసుకోవడం చేసేటప్పుడు ఆ సీన్ చూడడం చేయడం ఇలాంటిది ఏదైనా ఉండిందా, లేకపోతే యూ ఓన్ లైక్? ఐ థాట్ ఆఫ్ దట్ ఐ మైట్ హ్యావ్ టు డూ దాట్, కానీ ద స్టోరీ ఈస్ టోటలీ డిఫరెంట్. సో
yeah, we all did by our own. Was a good experience. Okay. So yes, series అయిపోయిన తర్వాత తొందరగా తీసేశారంట 30 డేస్. ఎందుకు అక్కడ నుంచి ఏమన్నా చూసారా? లేదు. అది ఈ రాండమ్ గా నవ్వుతుంటది మాకు అలవాటు. మీకు అర్థం కదా ఎందుకు నవ్విందని? కొంచెం అనిపించింది తర్వాత ఇంకా ఐ జస్ట్ గేవ్ అప్. మీరు కూడా నవ్వడం స్టార్ట్ చేశారా? నేను ఇయర్ ఫోన్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా అలా నవ్వుతూనే ఉంటది కంటిన్యూస్ గా. నాకు ఇంకా ఆఫ్టర్ పాయింట్ ఏమో తీసేస్తాను ఇంకా. ఆ షార్ట్ అప్పుడు మెల్లి పెట్టుకుంటా. ఓ ఇది తీసేస్తారా మీరు? ఓకే తన్ని తీసేస్తారేమో అమ్మ జరుగు మా పక్కకి నెక్స్ట్ షార్ట్లు చేసుకుందాం అంటారేమో అని అనుకున్నాను నేను. యా సో తరగతి గది దాటి మీ లైఫ్ లో ఏమన్నా రియల్ లైఫ్ లో తరగతి గది దాటి ఏమైనా ఉండినాయా స్టోరీస్? లేదు అన్ఫార్చునేట్లీ నాట్. అన్ఫార్చునేట్లీ నాట్ అంట. ఆ అబ్బాయి చెప్పేలోపు ఈ అమ్మాయి చెప్పేస్తూ ఉండుంటుంది అమ్మో ఇంత చెప్పడం కష్టమే అనుకుని. హాయ్ హర్షిత్. హలో అండి. హాయ్. నేను హీరోకి ఇంత లేట్గా హాయ్ చెప్తున్నాను ఏంటి అనుకుంటారు, బట్ మీరు చెక్ పోస్ట్ దగ్గర స్టక్ అయినట్టు మాకేదో కొంచెం ఇన్ఫర్మేషన్ ట్రాఫిక్ గురించి తెలిసింది కదండి. ఇస్ నాట్ గోల్డ్ కవరింగ్, ఇది మామూలు కవరింగ్ కాదు ఇది అసలు. యా సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ తరగతి గదిలోకి చాలా మంది వచ్చేసారు, పేరెంట్స్ కూడా వచ్చేసారు, పిల్లలతో పాటు వచ్చారు, పెద్దవాళ్ళతో పాటు వచ్చారు, అండ్ మీరు తీసుకొచ్చారు కదా అంతేనా? ఏమో అండి, ఇక ట్రైలర్ గ్లిమ్స్ రెస్పాన్స్ తోటి చూసిన అనుకుంటున్నా. నిన్ననే రిలీజ్ అయింది. నిన్న ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీకు తెలియదుగా చెప్పేసి, బట్ డెఫినెట్లీ అమేజింగ్ రెస్పాన్స్. మార్నింగ్కే అందరూ నైట్ టైం మెసేజ్ పెట్టారు. యాక్చువల్లీ నైట్ టైం బింజ్ వాచ్ చేసేసారు అందరూ. ఏమైనా బాగా కుక్ చేస్తున్నారు? టమాటాలు బాగా నూనె వేడయ్యాక వేసావనా? లేదండి, అట్లా అట్లా ఏం రాలేదు ఇంకా. ఇంకా నెక్స్ట్ వస్తేమో. ఓకే, ఆడిషన్లో మీరు ఏం చేశారు? ఫస్ట్ కుకింగ్ చేశారా, యాక్టింగ్ చేశారా? ఆడిషన్లో అది ఉంటుంది, తను ఫస్ట్ టైం, అదే తను ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చే సీన్ చేశాను. వావ్, మీ ఇంగ్లీష్ చాలా బాగుంది అసలు, మామూలుగా లేదు. ఆడిషన్ అప్పుడు యాక్చువల్లీ బాగుండే, కానీ సెట్ మీద నేను ఇంకా మలిక్ సార్ సరే ఇట్లా ఇద్దాం సార్, ఇది బట్లర్ మీద ఇద్దాం సార్ అని చెప్పి అట్లా మార్చేసాం అనమాట. వావ్, అసలు మీ పేరెంట్స్ వెంటెడ్ అయ్యా? దట్ వాస్ ఆసమ్. బట్ యా, నాకు తెలిసి ఇది 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 చాలా చాలా పేరు తీసుకొచ్చిన సిరీస్ అనుకుంటా కదా లైఫ్లో, లైక్ ఎప్పటికీ గుర్తుండిపోతుందేమో. తరగతి గది ఎలా గుర్తుండిపోతుందో, మీ లైఫ్లో ఎన్ని వచ్చినా కూడా తరగతి గది దాటి గుర్తుండిపోవాలనుకుంటున్నా. ఇంకా రెస్పాన్స్ ఇంకా రాలేదు, బట్ డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సిరీస్ అయితే. వెరీ, అందరూ చాలా క్యూట్ ఉంది, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సిరీస్ చూసినాం అన్నమాట ఫీలింగ్. అందరినీ అడుగుతున్నాం తరగతి గది దాటి ఏదైనా ఉందా అని లైఫ్లో, రియల్ లైఫ్లో, నాట్ కృష్ణా లైఫ్లో కాదు. కృష్ణా లైఫ్లో చూసాం మేము, జాస్మిన్ ఉంది. సో బట్ హర్షిత్ లైఫ్లో, హర్షిత్ లైఫ్లో పాయల్ వెరీ క్యూరియస్. సో హర్షిత్ లైఫ్లో ఇమీడియట్ గా తను చెప్తుంది అనమాట, వాయిస్ ఇస్తుందను తెలుసుకోవాలని. హర్షిత్ కి లైఫ్లో అంత లక్ లేదు. ఇప్పుడు అదే సీట్లో స్నేహలు కూర్చొని ఉండి సేమ్, అన్ఫార్చునేట్. అలాంటిది ఏది లేదు, ఇలాంటివి కాకుండా రియల్ అండి. కానీ అన్ని ఫెయిలియర్ స్టోరీస్. ఓహో, అంటే ఆల్రెడీ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నారా మీరు? అంటే నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. దేవుడా తండ్రి. ఇప్పుడు నిఖిల్, నిఖిల్ నిజం చెప్పేస్తారు? అలాంటి ఏం లేదు. నిఖిల్కి ఎక్కువ ఉండాలి, బికాస్ చిన్నప్పటి నుంచి ఆ ఫాలోయింగ్ ఉంది కదా సినిమాలు చేసినప్పుడు. స్కూల్లోకి వెళ్ళగానే అరే అరే అబ్బాయి సినిమాల్లో వస్తాడు. అసలు అమ్మాయిలు మాట్లాడడమే చాలా తక్కువ అమ్మాయిలతో. ఇంటర్వ్యూలో తప్ప అదే కదా. బట్ యా, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా కూడా పడుకోవచ్చా అని కదా, కళ్ళకి పెయింట్ వేసుకొని మొత్తం మసార్. అంటే ఇది రామ్ గారి లైఫ్ లో ఉండి ఉంటుందేమో కదా తరగతి గదిలో. అందుకే ఇన్స్పైర్ అయ్యారు అక్కడ నుంచి చూడగానే, నా లైఫ్ లో యాజ్ ఇట్ ఈస్ జరిగింది, తెలుగులో ఇచ్చేయాలి మేము అనుకుంటున్నారా? జరిగింది అది, నిజమా రామ్ గారు? తరగతి గది దాటి, తరగతి గది దాటి ఏముంది చెప్పండి. చిన్నప్పుడైతే మా గ్యాంగ్ అంతా చాలా వెరీ మిస్చీవియస్ గ్యాంగ్. చేసాం, ఇవి చేయలేదు. దిస్ ఇస్ ఆల్ క్రియేటివ్. నేను కిట్టు విశా ప్రగడ, హూస్ ద రైటర్, డైలాగ్ రైటర్ ఆఫ్ ద షో. సో వాడు నేను, వీ హ్యావ్ వెరీ సిమిలర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో దాని నుంచి వీ క్రియేటెడ్ ఆల్ దీస్ స్మాల్ స్మాల్ న్యూయాన్సెస్, వేర్ నిఖిల్ క్యారెక్టర్ పర్టికులర్గా రవి క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చూస్తున్నప్పుడు, ఈ చిల్ థింగ్స్ చేస్తే వాడు బాగుంటాడు అనిపిస్తుంది. బికాస్ ఇద్దరు క్యారెక్టర్స్ వేర్ అసలు, చాలా టిమ్మిడ్, వీడు ఓవర్ ద టాప్, అంటే కొంచెం రవితేజ్ లాగా, రామ్ లాగా, కొంచెం ఆ కైండ్ ఆఫ్
ఇవి పిక్ చేసుకున్న న్యూయాన్స్ పిక్ చేసుకున్న మోర్ సినిమాటిక్ బాడీ లాంగ్వేజ్ ఉన్న అబ్బాయి అండ్ హీఈస్ వెరీ టిమిడ్ ఈజ్ నాట్ అవుట్ స్పోకెన్ సో ఆ రెండు క్యారెక్టర్స్ని కరెక్ట్ క్యారెక్టర్ స్టడీ చేసి ఎవ్రీబడి హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ ద షో సో ఆ క్యారెక్టర్ దాని గ్రోత్ అవన్నీ ఆలోచించుకుంటా హౌ డూ వి మేక్ ఇట్ మేక్ దెమ్ అపీల్ టు ది ఆడియన్స్ ఆల్సో అండ్ దాంట్లో ఒక క్యారెక్టర్ ట్రేట్ ఇచ్చి ఇచ్చి వీడికి ఆ కళ్ళ గది పెట్టి వీడికి ఇంగ్లీష్ అన్నది ఒకటి ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ట్రై చేయటం సో స్నేహల్ కైండ్ ఆఫ్ ఇస్ అ గర్ల్ హూ వాంట్స్ టు ప్లే వాలీబాల్ సో ఇలాంటి కొన్ని పర్సనల్ మరి పాయల్ విషయంలో వీళ్ళందరిని ఇచ్చారా మీరు పాయల్ ఇస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ అంతే కదా వీళ్ళందరిని ఇచ్చారు పాయల్ చుట్టూనే వీళ్ళందరూ తిరుగుతారు అసలు అంటే కథలో నేను చెప్పలేదు అక్కడ బట్ పాయల్ వై షీ ఇస్ షీ ఇస్ నాట్ ఫ్రెండ్స్ విత్ ఎనీవన్ కొత్తగా విలేజ్ కి మూవ్ ఇన్ అవుతుంది అప్పుడు తను దుబాయ్ నుంచి సో వాట్ షీ లైక్స్ ఇస్ ఐ నెవర్ సెడ్ దిస్ ఇన్ డైలాగ్ బట్ వీళ్ళు ముగ్గురు వాళ్ళ లైఫ్ లో ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు లైక్ తను కుకింగ్ పర్సన్ చేద్దాం వీళ్ళు సినిమా చేద్దాం అన్నాడు తను వాలీబాల్ పర్సీ చేస్తాను అనుకుంటుంది సో తను యాక్చువల్గా అట్రాక్ట్ అయ్యేదే సమ్మన్ సచ్ ఎ యంగ్ ఏజ్లో ఒక డైరెక్షన్ ఇంకా డైరెక్షన్ కూడా రాదు వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు దట్స్ వాట్ అట్రాక్ట్స్ హర్ టు దెమ్ వేర్ దేర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వన్ ఆ తరగతిలో వాళ్ళు దట్ ఈస్ వై షీ గెట్స్ అట్రాక్టెడ్ దట్ వే షీ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద గ్యాంగ్ పార్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ చాలా విధాలుగా షీ కాంట్రిబ్యూట్స్ టు దెమ్ రైట్ స్టోరీ సో పాయల్ మీరు కూడా ఆడిషన్ నుంచే రావడం జరిగిందా మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు ఈ స్టోరీకి డెఫినెట్లీ యాక్చువల్లీ ఐ హావ్ నాట్ వాచ్డ్ ఫ్లేమ్స్ బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు దిస్ సో ఆడిషన్ వి డిడ్ ది ఆడిషన్ దే గేవ్ అ సీన్ ద సేమ్ సీన్ దట్ ఐ డిడ్ ఓవర్ ద ఫోన్ అండ్ సెండ్ దెమ్ అ వీడియో సో ఐ ఆల్రెడీ న్యూ ద లైన్స్ So I came in, Harshit also came in, and by then I think Harshit had come so many times and did the scene so many times. So then, yeah. Yeah. Dialogues name డిస్క్రిప్ట్ చూసుకొని చెప్పవలసిన లేదు సార్ ఆ సీన్ అసలు డైలాగ్ సార్ ఓకే సార్ ఇది యాక్చువల్లీ లాస్ట్ ఎన్ని సంవత్సరాల ముందు ఇచ్చారు మీకు అది మేము 1 1 1 1 1/2 ఇయర్ నుంచి చదువుతూనే అయ్యో షీ డిడ్ నో దట్ అంట అసలు తనకి తెలియని కూడా తెలియదు అట ఆ విషయం తెలియదు ఐ జస్ట్ న్యూ థాట్ దట్ దే హావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ అ వైల్ సో ఆడిషన్ ఐ వెంట్ బ్యాక్ ఐ గాట్ అ కాల్ దట్ ఐ యామ్ సెలెక్టెడ్ ఆఫ్టర్ దట్ 2-3 టైమ్స్ వి కేమ్ టు ది ఆఫీస్ అండ్ స్టిల్ వెంట్ బ్యాక్ అండ్ ఐ యామ్ ష్యూర్ దే వుడ్ హావ్ టోల్డ్ ది షెడ్యూల్ వాస్ రియల్లీ రియల్లీ లాంగ్ So I also came in through audition. I was in Bangalore, sent a video, and then came back, auditioned here again. So that's how I got in. I had not watched Flames. And then I also had a phone. Okay, continue, continue. You have to go to Kalavata. No, it's just like the character. These three people talk a lot. And I'm like the more sensible one out of them. Okay, same. If you Even watch the scene, that's what you're going to feel. So that's how I came in and then few scenes they gave us a reference of the previous series but I think everything mostly is different in this right endukante adantha complete ga ante telugu audience kosam maarchals ochindha ante adu ok agenda andi ante kaakapothe it should come out of you nee nunchi kada raavali anni ochinappudu aa prayatnamlo a lot of these things have come out where thinna character ela ichchestam మోర్ క్యారెక్టర్ స్టడీ మీద వెళ్ళి మా చాలా షో మార్చామండి అంటే సోల్ ఒకటి వాజ్ వెరీ దట్ వీ లైక్ ఆహా కూడా కొనుక్కుంది కూడా ఇట్స్ బికాస్ ద సోల్ ఆఫ్ ద షో ఇస్ సో ప్యూర్ అండ్ నైస్ ఆ ఇన్నోసెంట్ నాస్టాల్జియా అది దాన్ని ఇంటాక్ట్గా ఉంచి దాని చుట్టూ మేము వరల్డ్ బిల్డ్ చేసాం ఆ వరల్డ్ ఈజ్ మోర్ రిలేటబుల్ మన అప్బ్రింగింగ్లోంచి ఉన్న వరల్డ్ని వీ ట్రై టు క్రియేట్ అండ్ వీ కైండ్ ఆఫ్ సక్సీడెడ్ ఇన్ ట్రైంగ్ టు బికాస్ మేము వెన్ వీ షీన్ ద రష్ ఇట్ సెల్ఫ్ వీ ఫెల్ట్ లైక్ యా దిస్ వరల్డ్ లుక్స్ రియల్ చాలా సహజంగా ఉంది ఈ వరల్డ్ అని అనిపించింది అండ్ చాలా చాలా సహజంగా అనిపించింది ఆ టింట్ ఏమో అంటాం కదా మనం చూసేటప్పుడు లైక్ ఆ ఫ్రేమ్స్ అవి కూడా అంటే తెలుగుకి కొత్తగా అనిపించాయి నాకు సో జనరలీ అలాంటిది మనం చూడడం తెలుగు ఫ్రేమ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి తెలుగు సిరీస్లో ఇవి బట్ ఇది కంప్లీట్గా యూనో ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారేమో అని అనిపించింది సో విజువల్గా కూడా బికాజ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ షోస్ కదా ఒక నుంచి సినిమాలు చేస్తున్నాను ఒక నుంచి మూవీస్ చేస్తాను ఇవి షోస్ చేస్తున్నాను ప్రతి దానికి ఎలా ప్రెజెంట్ చేయాలి అని నేను మోనీష్ షూస్ ద సినిమాటోగ్రాఫర్ ఫర్ ద షో కానీ ఇన్ని చేస్తూ ఉంటుంటే కొంచెం కష్టం కదండి మేనేజ్ చేయడం ఐ మీన్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ అది అవుతుంటుంది దీస్ గైస్ కెన్ డూ మల్టిపుల్ ఇప్పుడు ఇంకో హీ సైన్డ్ అప్ సంథింగ్ ఎల్స్ అదర్ మూవీ అసలు ఆగడాడు కంటిన్యూస్గా దట్ వే ఐ ఆల్సో కీప్ మై సెల్ఫ్ బిజీ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డూయింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ హీస్ డూయింగ్ స్వప్న దట్స్ ఫిలిం he's Dulkar Salman Samajas chestunadu and everyone's doing something or the other continuously
So right. all these guys are very ambitious kids who are very, very, you're not. No, we got so much of, ambitious anagane mee vaipu chusina Kids ante na. మీరు తరగతి గది దాటి ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూడండి నాలుగు ఓకే ఆయనలో ఒక కిడ్ ఉన్నారంట డెలివరీ ఎప్పుడు ఓకే కూల్ కూల్ సో యా సో అఫ్ కోర్స్ యూనో బిజీగా ఉండం గుడ్ టు బి బిజీ కానీ మేనేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా యూనో మీరు షోస్ చేస్తే ఖచ్చితంగా దాని ఫార్మేట్ వేరే ఉంటుంది అండ్ సిరీస్ వేరే ఉంటుంది మూవీస్ది వేరే ఉంటుంది సిరీస్ అయితే మీరు కొంచెం చెప్పొచ్చు ఒక 5 ఎపిసోడ్స్ అలా బట్ సినిమా 2 అవర్స్లో కంప్లీట్ అయిపోవాలి అండ్ షో అయితే 1/2 అవర్లో కంప్లీట్ అయిపోవాలి సో ఖచ్చితంగా యూనో దేనికి దానికి ఆబ్వియస్లీ బిగర్ కాన్వాస్ ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేసే ఏరియాస్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే నాకు బేసికలీ నాకు రైటింగ్ చాలా ఇష్టం ఓకే నాకు రైటింగ్ లోనే సగం అయిపోతుంది నాకు షూటింగ్ కన్నా యాక్చువల్గా రైటింగ్ ఇష్టం దాన్ని ఇమాజిన్ చేసుకుంటే దాన్ని ఎలా చేయొచ్చు అన్న దాంట్లోనే నాకు సగం హై వచ్చేస్తుంది అండ్ ఐమ్ షూటింగ్ ఇస్ మోర్ ఇట్స్ అబౌట్ చాలా చెయ్యాలి కదా అనేసి ఫిజికల్ వర్క్ దాంట్లో నేను ఎంత బాగా డ్రామా క్యాప్చర్ చేయగలనని కాన్సన్ట్రేట్ చేస్తాను కానీ ఇట్స్ వెరీ టాక్సింగ్ టు బి ఆనెస్ట్ షూటింగ్ చేయటం అనేది ఇట్స్ వెరీ టైరింగ్ ఫర్ యూ పోస్ట్ ఒకటి షూటింగ్ కూడా నచ్చదు అంత జాయ్ అంతా వెన్ యూర్ రైటింగ్ రైటింగ్ హై వాట్ మోటివేట్స్ యూ టు డూ మోర్ ఆఫ్ ద థింగ్ అండ్ వాట్ ఐ లైక్ అబౌట్ ఎవ్రీబడి ఇస్ నేను ఎప్పుడు చెప్పలేదు బట్ ఎవ్రీ వన్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే చాలా ముచ్చటేస్తుంది అంటే ఆ ఏజ్ లో అసలు ఐ హ్యాడ్ నో డైరెక్షన్ అసలు ఏం అసలు డైరెక్టర్ అవుదామని కూడా క్లారిటీ లేదు ఐ వాజ్ జస్ట్ ఒకవేళ ఫ్రెండ్స్ తో నేను చిల్ బట్ వీళ్ళంతా దే ఆర్ సో ఫోకస్డ్ అబౌట్ యాక్టింగ్ అండ్ టేక్స్ లో హౌ చిన్న చిన్న విషయాలు చెప్పినా కూడా వాళ్ళకి ఆ ఏజ్ లో అర్థమవుతుంది అండ్ దేర్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్ అండ్ పర్ఫామ్ సో వెల్ ఇప్పుడు వెన్ యూర్ సీయింగ్ ఇట్ ఇన్ ఎడిట్ యూ ఫీల్ లైక్ ఐ హ్యాడ్ మై ఓన్ డౌట్స్ అబౌట్ ఫ్యూ క్యారెక్టర్స్ అది ఇలా వస్తుందా అలా రాదా రాసుకున్నట్టు వస్తుందా అని ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ ఆఫ్టర్ ఆర్ఆర్ పడిన తర్వాత బీజిఎం పడిన తర్వాత యుల్ గెట్ దట్ పిక్చర్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ దీస్ పీపుల్ హావ్ పర్ఫార్మ్డ్ అండ్ నాకే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా మంది స్పోక్ అబౌట్ రవి అంటే వాడి క్యారెక్టర్ ఫర్ అనదర్ రీజన్ అండ్ ఫర్ హిమ్ ఫర్ అనదర్ రీజన్ అండ్ దేర్ రిలేషన్షిప్ ఫర్ అనదర్ రీజన్ అంతా పట్టి పట్టి ఒక్కొక్క పాయింట్ ఏదైతే నేను చెప్దాం అనుకున్నాను ఆ పాయింట్స్ ని అవి బాగా మాటల గురించి మాట్లాడుతున్నారు అప్పుడు నాకు నేను రైటింగ్ లో బాగా చేశాను అన్నది ఇస్ వాట్ ఐ లైక్ అండ్ నాకు మీ ఫాదర్ ఆయన కూడా చాలా బాగా చేశారు లైఫ్ ఇస్ నాట్ అ జోక్ లైఫ్ ఇస్ నాట్ అ జోక్ కరెక్ట్ ఐ యామ్ స్టార్ ఆఫ్ ద జోక్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ అ జోక్ చూడండి జోక్ లాగే తీసుకుంటున్నారు మీరు లేదు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఆయన నడిపిస్తాడు షో అంతా బట్ ఆయన చాలా బాగా అంటే మీ ఇద్దరి మధ్య హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఉంటుంది కానీ ఫాదర్ అండ్ సన్ మధ్యలో కెమిస్ట్రీ కనిపించింది నాకైతే ఆయన మ్యాథ్స్ చెప్తున్నా కూడా అదే అంటున్నా మ్యాథ్స్ చెప్తున్నా కూడా కెమిస్ట్రీ కనిపించింది సో యా ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆయన ఇద్దరు టీచర్స్ ఉంటే వంట మీదే ఫోకస్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు బిజీగా ఉంటారు సో యా వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మాకు ఆయనతో ఏం పని ఉండదు పెద్ద లంచ్ బ్రేక్ టిఫిన్ బ్రేక్స్ ఉంటేనే పెద్ద పని ఉంటుంది తమ్ముడు సాంబార్ ఉంది తమ్ముడు ఏదైనా డిష్ నచ్చిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు దాని గురించి మేమేమైనా బాగుంది అనుకో ఆయన రాగానే బెండగా ఉంది సార్ బేసిక్ గా ఆయన అది సో ఫుల్ చిల్ అయితే చేశారు అన్నమాట అయితే ఈ సిరీస్ అంతా కూడా ఎక్కడ కష్టపడలేదు ఏది ఒక రెండు మూడు మచ్చుకి చెప్పండి కష్టాలు చూద్దాం అట్లేదు యాక్చువల్లీ షెడ్యూల్ బ్రేక్స్ చాలా ఉండే అనమాట బికాస్ ఆఫ్ గ్యాప్స్ ఎక్కువ వచ్చింది సో దానివల్ల అంటే ఫస్ట్ ఎగ్జైట్మెంట్ తో వెళ్ళినాము వన్ డేకే బ్రేక్ వచ్చేసింది కోవిడ్ వల్ల సో సెకండ్ టైం వెళ్ళినాము సో మెల్లమెల్ల ప్రాజెక్ట్ మీద అంటే అదే స్క్రిప్ట్ మీద ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్ తగ్గుతుండే బట్ సెట్ మీద మెయింటైన్ చేసేది అంతా ఫైనల్ అవుట్పుట్ టీమ్ అంతా డైరెక్షన్ టీమ్ అంతా వాళ్ళు చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ ఆ మూడ్ సెట్ చేయనికే బట్
అంటే బేసిక్గా మేము కూడా నేను ఇంకా రవి క్యారెక్టర్స్ ఎట్లా బయట కూడా అట్లే అనమాట వీడు బయట కూడా ఎక్స్ట్రీమ్ అన్ని ఎక్స్ట్రీమ్ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా లవ్ చేస్తే ఎక్స్ట్రీమ్ లవ్ చేస్తారు అందుకే మీరు సిరీస్లో చూస్తుంటారు అన్ని చిన్న చిన్నవి దగ్గర వచ్చాను ముద్దు పెడుతుంటాడు అవి వేస్తుంటారు బయట కూడా అట్లే ఉంటాడు అనమాట నాతోటి అంటే ఇట్లా ఎక్స్ట్రీమ్ ఉంటుంది సో అందుకే అంత రియల్ అనిపించింది పర్ఫార్మెన్స్ స్నేహల్ ఎగ్జాక్ట్ ఓ స్నేహల్ లేదు స్నేహల్ క్యారెక్టర్ కూడా ఎగ్జాక్ట్ తను డిట్టో అనమాట బయట ఎట్లనో క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది కానీ చాలా రేర్ గా దొరుకుతూ ఉంటారు కదా ఇలా బికాస్ బయట ఉన్నట్టే సేమ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ ఎక్కడ ఉంటాయి ఓకే ఓకే మీ టీమ్ లో ఆ అమ్మాయికి మాటలు తక్కువ ఉంటాయేమో కదా మొత్తం అని మీరే మాట్లాడేస్తారు కదా మేడం గారు అసలు బయటికి రా షూటింగ్ అయిపోగానే So it was more like that, like my house is the house I'm living in, that's where we shoot. The opposite house is his house, that's where he shoots. Yeah, yeah. He's also living there. So it's more like we actually live there and our houses were close by, how it is in the series, and that's how we shot also. Okay. So that I think added on. Actually, are they helping me? Actually, they're like, same places lo undadam valana, adi help ayina. Actually, from the beginning. Mari same place lo undadam, meer ela late vacharu? తన ముందు వచ్చేసింది కదా లేదు ఇప్పుడు కాదండి అప్పుడు షూటింగ్ ఓ నేను ఇంకా రియల్ లైఫ్ లో లైక్ ఇప్పుడు కూడా అనుకుంటా తన మైసూర్ నుంచి కదా మీరు మైసూర్ కాదు కదా హైదరాబాద్ కదా అందులో దుబాయ్ ఇక్కడ మైసూర్ ఓకే యా సో డెఫినెట్ గా యూనో ఇంప్రెస్ చేయడానికంటే అమ్మాయిని చాలా చేస్తూ ఉంటారు స్కూల్ లైఫ్ లో అండ్ ఈ సిరీస్ లో కూడా మీరు ఇంప్రెస్ చేయడానికి లైక్ ఫస్ట్ ప్లేట్ పడేసి వంట చేస్తారని తెలిసి అండ్ చాలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారు అని అనిపించింది సో దీనికి ముందు ఎక్స్పీరియన్స్ ఉందా మీకు యాక్టింగ్ స్కూల్ అంటే రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో అలానే చేశారా రియల్ లైఫ్ లో చేయలేకపోలేదు కాబట్టి స్క్రీన్ మీద చేసిన ఓకే ఆయన ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా నిజం చెప్పేస్తే రేపు అందరు రాసేస్తారని భయంతో అంటే మలిక్ సార్ ఇన్స్పిరేషన్ అన్నమాట మలిక్ సార్ ఎక్స్ప్రెషన్ చూపిస్తుండే అన్నమాట నాకు షార్ట్ ఇట్లా అంటే ఇట్లా ఒక చిన్న డైలాగ్ కూడా ఒక బ్యాక్ స్టోరీ ఒక చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట దానివల్ల ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఎక్స్ప్రెషన్ ఇంత చాలా సో కృష్ణ ఫిక్స్ అయిపోతాడు So after his explanation, it's hard for you to believe that he has not experienced that. The way he tells you the story, you can actually make out that, you know, it was in there and he's bringing it back and telling it to us. కానీ ఇంత క్లీన్ గా ఈ స్టోరీని తీసుకెళ్ళడం మాత్రం చాలా బాగా అనిపించింది సీరియస్లీ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు అంటే టీనేజ్ స్టోరీస్ అనగానే రకరకాల కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ పెద్దవాళ్ళు చూడడానికి ఏమన్నా టీనేజ్ తరగతి గది అనేసారంటే ఏదో ఉండుంటుంది అని అనుకుంటారు బట్ అన్ని స్టోరీస్ అలా ఉండవు కదా ఖచ్చితంగా సో ఈ స్టోరీ అనేది ఎస్పెషల్లీ లైక్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ దట్ ఆ క్లీన్ గా ఉండడం వల్ల క్లియర్ గా ఉండడం వల్ల చాలా బాగా అండ్ మెమరబుల్ సీన్స్ బాగా కష్టపడి ఎక్కువ టేక్లు ఎవరు తీసుకునే వాళ్ళు ఎవరు లేట్ గా వచ్చేవాళ్ళు సెట్ కి నేను తీసుకున్నాను ఎక్కువ టేక్ ఇమిడియట్ గైస్ అంటే వీడు ఎఫర్ట్లెస్ గా చేసేస్తాం నేను ఫుల్ ప్రిపేర్ అవుతుంటాను సెట్ మీద ఫుల్ ప్రిపేర్ అయ్యా ఎక్స్ప్రెషన్ ఈ సెకండ్ ఈ ఎక్స్ప్రెషన్ అలా ప్రిపేర్ అవుతాయి వీడు వచ్చి ఇలా చేసి వెళ్ళిపోతాడు ఈజీగా చేసేస్తాడు ఫిఫ్టీ సినిమాలు ఎక్స్పీరియన్స్ కదా యాభై చిత్రాలు ఎఫర్ట్లెస్ అలా ఎలా అసలు స్కూల్ కి అసలు ఒక రోజు నా తరగతి గదిలోకి అడుగు పెట్టారా మీరు ఎప్పుడు షూటింగ్ లొకేషన్ లోనే లేదు అది అదే ఇది ఇదే అలా ఎలా అలా అలా అలాగే అంటే మా నాన్నగారు సపోర్ట్ 50 సినిమాలు ఎలా అవుతాయి అలా తరగతి గదిలోకి ఎంటర్ తరగతి గదికి వెళ్ళలేవాడు ఐ నో మీరు ఈ తరగతి గదిలోకే వచ్చారు తరగతి గది దాటి ఆ తరగతి గదిలోకి వెళ్ళలేదు అంటే మా నాన్నగారు అలాగే నన్ను అలాగే యాంగిల్ చేస్తారు అందులోకి వెళ్ళరా వేరే దానికి వెళ్ళకరా ఫస్ట్ నుంచి అలా మౌల్ చేశారు అవును బాగా ఇష్టమా వాళ్ళకి యాక్టింగ్ 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 కానీ ఫస్ట్ టైం వినడం మామూలుగా అయితే పిల్లలు యాక్ట్ చేస్తామంటే ఏంటి చదువుకోపో తరగతి గదికి వెళ్ళంటారు వాళ్ళకి వాళ్ళ మీద నా నమ్మకం నా మీద వాళ్ళ నమ్మకం అంతే చిన్నప్పటి నుంచి ఆ నమ్మకం 50 సినిమాలు చేసేలా చేసింది
మామూలు నమ్మకమే కదా ఇది, దృఢమైన నమ్మకం. ఓకే, సో మీ మీ లైఫ్లో నమ్మకమా? మా లైఫ్లో అంటే ఈ మధ్య కొంచెం వచ్చింది నమ్మకం. ఇంతకుముందు నన్ను పంపిస్తుండే వెళ్ళాలి పక్క, తరగతి గది వెళ్ళాలి లేకపోతే నడవాలి, కొట్టి పంపిస్తుండేనా ఖచ్చితంగా కొట్టి పంపిస్తుండే. బట్ అంటే ఈ మధ్య కొంచెం బాగానే నడుస్తుంది. యాక్టింగ్కి కీడా ఎప్పుడు వచ్చింది? యాక్టింగ్ ఎప్పటి నుంచో ఉంది, చిన్నప్పటి నుంచే నేను ఫోన్లో వీడియోలు చిన్నప్పుడు క్లిప్ వద్దులేండి అంటే కామన్ ఫిట్ పర్లేదు. అంటే మగధీర ఆ డైలాగ్ ఉంటుంది రే షేర్ ఖాన్ యువరాని వాడి, ఆ డైలాగ్ మొత్తం నేను ఇట్లా చిన్న శాంపుల్ పెట్టుకుని నేనే షేర్ ఖాన్ అండ్ మగధీర రెండు డైలాగ్స్ అటు పోయి ఇటు పోయి వేస్తుంటే. సో అంటే అప్పుడే అప్పటి నుంచి ఉండే కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. అంటే మాకేం తెలియదు కదా వ్యూ, అంటే ఎట్లా వెళ్ళాలి అనే రూట్ అని తెలియదు. కానీ ఇక ఇట్లా ఫోన్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన, దెన్ యూట్యూబ్లో ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ చేసిన, దెన్ ఆ లాక్డౌన్లో అంటే ఏమైతుంది అర్థం కాదే టైంలో ఆన్లైన్ ఆడిషన్స్లో మెయిల్ అనే ఫిలింకి ఆడిషన్ ఇచ్చిన ఆన్లైన్, అది బాగా వర్కౌట్ అయింది. సో దాని తర్వాత తరగతి గది దాటి వచ్చేసింది అనమాట. అది దాటి దీంట్లోకి వచ్చారు మీరు? యాక్చువల్లీ అది దాటకముందు ఇది రావాలి ఫస్ట్. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ ద సాంగ్స్ కూడా దీంట్లో వచ్చే సాంగ్స్ కూడా చాలా బాగుంది. సిద్ధార్థ్ నరేన్ సిద్ధార్థ్ ఈజ్ ఇస్ ఎ న్యూబీ ఓన్లీ, కొత్త అబ్బాయి. ఐ జస్ట్ నో హిమ్ త్రూ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఇనీషియల్గా ఐ వాజ్ ఆల్సో బికాస్ నేను వర్క్ చేసే వాళ్ళంతా దేర్ ఫ్రమ్ ద ఫిలిమ్స్ కదా, ఐ ఆల్సో వాంటెడ్ టు బ్రేక్ దట్ థింగ్, బయటకు వచ్చి వేరే వాళ్ళతో చేద్దాము బికాస్ ఇది ఒక వేరే షో, వేరే పర్స్పెక్టివ్ ఉండాలి మ్యూజిక్ కూడా అని ట్రై చేసినప్పుడు ఏం వినలేదు. ఐ జస్ట్ సెడ్ తన మ్యూజికల్ టేస్ట్ అన్ని కొంచెం చెప్పేసరికి ఓకే, అట్లీస్ట్ తనకు ఒక టేస్ట్ ఉంది అనే విషయం అర్థమయ్యి స్పోక్ అండ్ దెన్ ఐ వాంట్ తనకు కొన్ని రిఫరెన్సులు పంపించేసరికి దాన్ని అండర్స్టూడ్ నా టోన్ ఏంటి నేను ఎలా చూస్తున్నాను షో అని. దాని స్లోగా వీ వర్క్ టుగెదర్ అండ్ ఎగ్జాక్ట్గా ఇలానే ఉండాలి అని ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసరికి ఫ్రమ్ దేర్ ఆన్ ఈ పిక్ ఇట్ అప్ అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ చాలా సర్ప్రైజింగ్గా కూడా చాలా మంచి పాటల పరంగా కానీ లేదా మ్యూజిక్ పరంగా కానీ హిట్ ఇట్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ చాలా సౌండ్స్ లైక్ చాలా అంటే డెఫినెట్గా కదా డైలాగ్స్ ఏ ఉన్నా యాక్టింగ్ ఏ ఉన్నా వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోర్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఆడియన్స్ని. సో ఈ ఫిలింలో ఎస్పెషల్లీ తనలో ఇంకేమన్నా మీరు వేరే క్రాఫ్ట్స్లో ఉన్న టాలెంట్ చూసారు? అదే హౌ హీ కెన్ రొమాన్స్ అదర్వైజ్ ఆల్సో. సార్ నా పాటల గురించి చెప్పండి ఒక నిమిషం. ఏదో చెప్తున్నారుగా, వెయిట్, ఎందుకు డిస్టర్బెన్స్? మధ్యలో మీరు చెప్పండి, మీరు చెప్పండి, అదే చెప్పండి. ఆ టాపిక్ వాటర్ దగ్గర ఉన్నప్పుడు ఏం పని లేదు, అక్కడ వచ్చి పాటలు పాడేవాడు ఏదైనా పాట పాడిచ్చేస్తానేమోనని, బట్ నేను కావాలని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినకుండా. ఓకే, సో వి యాక్చువల్లీ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్, కాకపోతే వి హ్యాడ్ అ బెటర్ సింగర్ కృష్ణ తేజస్వి అని, హీ సాంగ్ బోత్ ద సాంగ్స్ ఇన్ ద షో. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ నౌ ఆర్ రన్నింగ్ ఇన్ మై కార్ కంటిన్యూస్లీ, ఆ రెండు పాటలు కూడా. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ రియలీ వెల్. నెక్స్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏది పర్వాలేదు, మేము ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తున్నాం, మీ పాట పాడొచ్చు మీరు, ఇక్కడ ప్రాబ్లం లేదు, మేము వినడానికి రెడీగా ఉన్నాం. శృతి వస్తుంది పక్క నుంచి, లయ శృతి. ఇది మనదే మన సాంగ్, మన సాంగ్. ఏదనే తడిమి వేకువే మదిలో వెలుగై పూసిందిలే, కుసుమం పరచే కంగాలలో మనసే విరిసే ఈ వేలనే, అద్దంతో తకదిములు ఎన్నో తికమక పనులు అడ్డంగా దొరికిననే ఆమె నా ప్రాణమా, ఆలస్యంగా వించి ఆలోచించే డింబక. మ్యూజిక్ కూడా ఆయన నరేన్ గారి పాట కూడా తనే చేస్తున్నా అన్నమాట, లిరిక్స్ మర్చిపోయినా. బట్ యా మీరు పాడించవచ్చు, అంత అంత బ్యాడ్ సింగర్ ఏం కాదు, మరి బాత్రూమ్ సింగర్ కూడా ఏం కాదు. సో బాగుంది, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. సో మీలో కూడా ఇలాంటివి ఏమన్నా వేరే అదర్ క్రాఫ్ట్స్ అదర్ టాలెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి, నిఖిల్ తర్వాత పాయల్. పాయల్ తెలుగులో మాట్లాడలేదు, సో నేను వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి. పాయల్ ఏదైనా ఒక మాట అందరికి నమస్కారం తప్ప వేరేదైనా
ఇప్పుడు ఏమైనా అడగండి, నేను తెలుగులో ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఏదైనా అడిగితే తెలుగులో ఆన్సర్ ఇస్తారా? మీరు తెలుగులో చెప్పేశారు కదా ఆవిడైతే. సో ఓకే, హర్షిత్ గురించి మీరు తెలుగులో చెప్పాలంటే, హర్షిత్ ని పొగడాలి అంటే పొగడాలి. చాలా టాలెంటెడ్ టాలెంటెడ్ అన్ని వర్డ్స్ నాకు తెలుగులో తెలియదు, నాకు కూడా తెలియదు. సో చాలా టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్ అండ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చారు అండ్ దెన్ నా తెలుగు డైలాగ్స్ విత్ దాట్ చాలా పేషెంట్గా ఉంది. అండ్ హీ యూస్ టు టెల్ దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలుగులో చెప్పండి, ఈ డైలాగ్ కాంటెక్స్ట్ ఇది ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నాకు ఐ వుడ్ అండర్స్టాండ్ ద లిటరల్ మీనింగ్, ఓకే, బట్ హీ వుడ్ టెల్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్, డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. Right. So, అలా యాక్చువల్లీ నేను సెట్ లో బాగా మాట్లాడతాను విత్ ఆల్ ద, ఇప్పుడు కూడా మీరు బాగా మాట్లాడుతున్నారు, బట్ ఇప్పుడు అందరూ నన్నే చూస్తున్నారు. సో అటు చూడాలి మనం, తన తెలుగులో మాట్లాడాలంటే ఇంకేంటి సంగతి, తను అంత మాట్లాడేస్తూ ఉంటుంది అనమాట. బట్ నిజంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. సో హర్షిత్ ట్రైనింగ్ కదా కంప్లీట్? లేదు, యాక్చువల్లీ తను ఒక ఫిల్మ్ చేసింది కానీ అది రిలీజ్ కాలేదు. మీరు చెప్పారు అది రిలీజ్ కాలేదని, అది ఎలా అయితే చెప్పారో ఆ మాడ్యులేషన్ మేము నవ్వాం అనమాట. సో అమ్మా నిజంగా తరగతి కదా ఎలా ఉంటుందో అలానే ఉంది. ఆ మూవీలో నేనే డబ్బింగ్ చేశాను. So, okay. With high hopes of dubbing for this series also, but couldn't happen. Something went wrong with the voice, or I think they wanted the accent. ఎందుకంటే తొందరగా రిలీజ్ చేయాలనుకున్నారు మీరు, అందుకే డబ్బింగ్ అవ్వలేదు. టైం లేదు. సో సెట్ లో తెలుగు బాగానే మాట్లాడుతుంది, నార్మల్ తను తెలుగు బాగానే మాట్లాడుతుంది, తనకి అన్ని అర్థం అయిపోతుంది. ఇంకా చాలా బాగా నేర్చుకొని నెక్స్ట్ సీజన్ లో చూద్దాం. నెక్స్ట్ యా 2 తరగతి గది దాటి yes 2 వస్తే అప్పుడు తన తెలుగులోనే కంప్లీట్ తెలుగులో మాట్లాడటం చేస్తా. యాక్చువల్లీ ఒరిజినల్ కూడా ఇట్ వాస్ మల్టిపుల్ సీజన్స్, ఒకటేనే కాదు సీజన్, సీజన్ 2 నా సీజన్ 3 దే ఆర్ మేకింగ్ ఇట్ నౌ. రైట్, ఫ్లేమ్స్ అనేది ఫ్లేమ్స్ 2 అని సీజన్ 2 స్టార్ట్ రిలీజ్ అయింది, చాలా మ్యాసివ్ హిట్ ఇట్ వాస్ ఇన్ ద నార్త్. 3 కూడా ఇప్పుడు షూటింగ్కి వెళ్తున్నారు వాళ్ళు. సో వీ హ్యావ్ టు సీ, ఇప్పుడు ఇది బాగా రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆహా కూడా ఇస్ టెలింగ్ అస్ చాలా బాగుంది అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ విత్ ద సబ్స్క్రైబర్స్ అంటున్నారు, మల్టిప్లై అవుతున్నాయి అన్ని, ఇలా చాలా మెసేజ్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ we would be coming back with a season 2. Right, so ravalani nenu kuda korukunnanu prathi okkal manas life lo em avutundante taragati gadi gurtundi potundi. So ee taragati gadi daati kuda gurtundi and continue avvalani korukuntunnanu nenu. So thank you so much and good luck ee season ki, raaboye seasons ki. So thank you ante kada meer ingevanna paadadam anukuntunnara? Okay, thank you so much. ఇంకా చాలామంది చూసేవాళ్ళు వెయిటింగ్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి, ఇవాళ రేపు చూసేసి ఫుల్ హౌస్ఫుల్ చేసేస్తారు వాళ్ళు ఆహాని. సో ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ అండి. సో విన్నారు కదా తరగతి గది దాటి, నిజంగా తరగతి గదిలో ఉన్నట్టే అనిపించింది అని నాకైతే. వావ్, సో ఇది ఎలా అయితే ఉందో, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక అది ఇంకా 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 ఎంటర్టైన్మెంట్ ఉంది దాంట్లో అండ్ ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. సో టైం తీసుకోండి, ఆహాలో వచ్చిన తరగతి గది దాటి సిరీస్ని చూడండి అండ్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వండి. సో దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.